दसरा पंडुग संदर्भंगा कर्नूलु देवरगट्टुलो जरिगे सांप्रदाय कर्रल समरं नेडु करोना कारणंगा जरुगुतुंदा लेदा अने अनुमानं स्थानिक प्रजल्लो उंदी। दशाब्दाल कालंगा चरित्र उन्न ई कर्रल समरं उत्सवानी स्थानिकुलु एंतो आनंदंगा जरुपुकुंटारु। कानी करोना पुण्यमा अनी कालं काटेयडंतो कर्रल समरानिकी पोलीस अधिकारुलु अनुमति लेदनी तेगेसि चेप्तुन्नारु। कर्नूलु जिल्ला दट्टमैन कोंडल्लो अर्धरात्रि सांप्रदायबद्धंगा निर्वहिस्तुन्न बन्नी उत्सवंलो कर्रल समरं आडुतू वस्तुन्नारु। पोलीसुलु एन्नो एळ्लुगा ई कर्रल समरानी आपडानिकी सकल प्रयत्नालु चेशारु, कानी वारि प्रयत्नालु निराशगा मिगिलिपोयिंदि। ई एडादि देवरगट्टु बन्नी उत्सवानि कोविड-19 ఆపుతుందా లేదా అని చూడాలంటే మనం వేచి చూడాల్సిందే। कर्नूल जिला होलुगुंद मंडलम देवरगट्टु मालमल्लेश्वर स्वामी बन्नी उत्सवम दसरा पंडुग रोजु अर्धरात्रि आ मालमल्लेश्वर स्वामी कल्याण महोत्सवम अनंतरम ई कर्रल समरम आडडम आनवायितीगा वस्तुंदी। कानी ई एडादि कोविड-19 कारणंगा पोलीसुलु ई उत्सवालनु रद्दु चेयालंटू ग्राम पेद्दलतो अदे विधंगा वाल पोस्टर द्वारा अवगाहन निर्वहिस्तुन्नारु। ई बन्नी उत्सवंलो पाल्गोने ई मूडु ग्रामालु मात्रं बन्नी उत्सवं यथाविधिगा कोनसागिस्तामनि वारु तेगेसि चेबुतुन्नारु। మేగతా గ్రామాల వారు రాకుండగా చూడాలంటూ పోలీసులకు చెబుతున్నా, అయితే దీనికి మాత్రం పక్క గ్రామాల ప్రజలు ససేమిరా అంటున్నారు। శ్రీ మాళమల్లేశ్వర స్వామి ఉత్సవంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం గాని జరుగుతది। కోవిడ్ ఉండదని కొంతవరకు కంట్రోల్ చేసి దేవుని కార్యక్రమం కళ్యాణోత్సవం ఖచ్చితంగా జరుగుతాం। కోవిడ్ నుంచి వేరే పల్లెల నుంచి కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళకి గానీ లేదా మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్ళకి గానీ కొంతవరకు వాళ్ళకని చెప్పినాము। కరోనా ఉండది రెండు చూసి రావాల, ఈ దేవుని కార్యక్రమం జనాలకు ఇబ్బంది కాకుండా మనం పండుగ చేసుకోవాలని డిపార్ట్మెంట్ గారు చెప్పారు। కొంతవరకే మీరు మీ నిర్ణయం ప్రకారమే దేవుని కార్యక్రమం జరపండి, మిగతా వాళ్ళు వద్దని చెప్పారు। అయితే గానీ మేము ఒకటే పద్ధతి ప్రకారం దేవుని కార్యక్రమం కళ్యాణోత్సవం ఖచ్చితంగా జరుపుతాం। దేవరగట్టు అనే పేరు చెప్తేనే దసరా మహోత్సవం బన్నీ మహోత్సవం గుర్తుకొస్తుంది। ఇది ప్రాచీనమైన పురాతనమైన ఆచారం, ఇక్కడ జరుగుతుంది। కానీ ఈ రోజు సంవత్సరము కరోనా కారణంగా బన్నీ మహోత్సవం జిల్లా అధికారులు నిలిపివేయడం జరిగింది। కాబట్టి జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పూజాది కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు। ఆ పూజాది కార్యక్రమాలు మాత్రమే మేము చేసుకొని బన్నీ జైత్ర యాత్ర కొనసాగించమని అధికారులకు ఆదేశాలు మేము ఇచ్చాము, వాగ్దానం చేసినాము। కాబట్టి మేము ప్రజలకు ఇచ్చే సూచన ఏమిటంటే ఈ సంవత్సరం దసరా పండుగ మహోత్సవం ఎవరి ఊర్లో వాళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము। ఎందుకంటే కరోనా మహమ్మారి అనేది చాలా మన రాష్ట్రంలో చాలా విజృంభణగా విపరీతంగా ఉంది। కాబట్టి మేము ఎవరి ఇంట్లో వాళ్ళు జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము। ఈ సంవత్సరము పూజాది కార్యక్రమాల కొట 20వ తారీఖు కంకణ దారడము, 27వ తారీఖు స్వామివారి కళ్యాణోత్సవము, 28వ తారీఖు 27వ తారీఖు 26వ తారీఖు కళ్యాణోత్సవము, 27వ తారీఖు వౌషవాణి, 28వ తారీఖు క్రతోత్సవము, 29వ తారీఖు దుర్వయ్యల ఆట ఉంటుంది, 30వ తారీఖు మాళమల్లేశ్వర స్వామి దగ్గరికి గ్రామం చేరుతు ఈ బన్నీ మహోత్సవం ముగుస్తుంది। ప్రతి జనాలు కూడా మేము ఇదే కరోనా గురించి చెప్పినాం। ఈసారి ఎన్నో పోయినసారి కూడా 5 లక్షల మందితో కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాం। ప్రతి జనాలు కూడా మన కర్ణాటక నుండి వచ్చిన వాళ్ళకి మన ఇక్కడ ఆ 7 గ్రామాల్లో వచ్చిన వాళ్ళు కూడా ఈసారి కరోనా ఉంది మనం ప్రత్యేకంగా ప్రశాంతంగా జరుపుకోవాలని అందరూ కూడా చెప్తున్నాం। మన కలెక్టర్ మన ఎస్పీ సార్ కూడా మనం 3 సార్లు మీటింగ్ చేసుకున్నాం, ప్రతి జనాలు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం బాగా జరుపుకోవాలా, ఇది చాలా ఇబ్బందిగా ఉంది, దాని గురించి ప్రత్యేకంగా ప్రతి అందరు కూడా చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము ఇది చేసుకుంటున్నాం। మనకి పూజా గది ఉంటుంది, అక్కడే దేవుని మొక్కులు మొక్కులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను। మిగతా టైంలో స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఎవరైతే ఇండివిజువల్గా పోయేసి కోవిడ్ నిబంధనల మేరకు మీరు దేవుని దర్శనం చేసుకొని కుటుంబంతో సహా సంతోషంగా రావచ్చు। ఆ ఒక్కరోజు ఎందుకు మేము అడుగుతున్నామంటే ఆ రోజు మన సాంప్రదాయం ప్రకారము 1000 మంది 1000 మంది అక్కడికి వస్తారు, అందులో కర్ణాటక నుంచి రావచ్చు, మన పక్కన ఉన్న జిల్లా ఇతర జిల్లా అనంతపూరు లేదా మన జిల్లాలోనే మిగతా ఇప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఈ పండగకి ఎస్పెషలీ మిడ్నైట్ జరుగుతుంది, రాత్రి అంతా దాదాపుగా 1 లక్ష మంది గ్యాదర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ। గతంలో చాలా చాలా అటువంటి
ఇక్కడ ఏమైందంటే ఆ కర్రల ద్వారా స్వామి దేవర పైకి వచ్చేటప్పుడు ఈ కట్టెలతో జరిగేటువంటి సమరంలో చాలా వరకు గాయపడినటువంటి సందర్భాలు కోకలలు దీని మీద చాలా చాలా విచారణలు కమిటీలు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది బట్ రాబోయే అంటే చాలా పాతకాలంకి ఇప్పటికీ చాలా పరిణామాలు బాగా కంట్రోల్లోకి వచ్చినాయి బట్ ఈసారి మాత్రము ఈ ఫెస్టివల్లో ఆ బన్నీ ఉత్సవాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది సో మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రొటీన్గా జరుగుతాయి విత్ లిమిటెడ్ స్ట్రెంగ్త్తో ఇక్కడ మేము మా తరపున ఇచ్చేటువంటి సూచనలు ఏమంటే లోకల్గా వాళ్ళు కమిటీతో మేము మీటింగ్లో పాల్గొన్నప్పుడు కూడా గ్రామ పెద్దలు కూడా మేము బయట నుంచి మా బంధువులు కూడా ఈ సంవత్సరం పిలుసాము అని కూడా చెప్పారు అట్లాగే మేము ఇప్పుడు తీసుకుపోయే చర్యల్లో అన్ని చోట్ల కూడా చెక్ పోస్టులు తర్వాత కాలినడక నుంచి వచ్చే వాటి దగ్గర కూడా చెక్ పోస్టులు అట్లాగే బార్డర్ జిల్లాలకు కూడా మనము ఈ యొక్క ఫ్లెక్సీస్ కన్నడ అండ్ తెలుగు భాషల్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అట్లాగే పాంప్లెట్స్ కూడా న్యూస్ పేపర్లో పెట్టి కన్నడలో డిస్ట్రిబ్యూట్ చేయాలని అలాగే బస్సు వెనకాల కూడా కర్ణాటక బస్సులు కూడా మనం వెనకాల ప్లేస్ చేసి ఈ యొక్క సమరము నిషేధించబడిందని చెప్పేసి ఆ యొక్క బ్యానర్ని ఇది చేసి పంపాలనేసి ప్లాన్ చేస్తూ ఉన్నాం టైం కూడా దగ్గరగా పడుతుంది కాబట్టి దీనికి అందరూ కూడా పబ్లిక్ ప్రజలు ముఖ్యంగా నెరనీకి తాండా కొత్తపేట ఈ చుట్టుపక్కల గ్రామాలంతా కూడా దయచేసి సహకరించి ఈ యొక్క కోవిడ్ని మన వల్ల ఈ పండగ వల్ల అన్ని ఊర్లకు స్ప్రెడ్ అయిందని రేపు ఒక చెడపేరు రాకోకుండా ఆరోగ్యపరంగా హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నందువల్ల లోపల చాలామంది కూడా కొంతమంది రెచ్చగొడతా ఉన్నారు అవన్నీ వినాల్సిన పని లేదు ఇక్కడ మనం బాగుంటేనే పండగలు జరుపుకుంటాం మనం బాగాలేనప్పుడు పండగలు జరుపుకోలేము మనమంతా ఆరోగ్యంగా ఉంటే ఎందుకంటే బెటర్గా రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున మనం జరుపుకుంటాము దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు దయచేసి అందరూ మనకు సహకరించాలని పోలీస్కిని తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్ అయితే అన్ని డిపార్ట్మెంట్లు అక్కడ ఉంటాయి కాబట్టి అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో భాగస్వాములు అయి ఉన్నారు కాబట్టి అందరికీ సహకరించి మీరు మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది మీరందరికీ సహకరించి ఈ ఉత్సవాన్ని దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకుని సామరస్యంగా జరుపుతారని నమ్ముతున్నాను.